ఇది వచ్చేసి మేము కనకదుర్గమ్మ వారి బీసీ కాలంలో మా ఇంటి పక్కన పెట్టుకున్నాం అందరం కలిసి. ఇవాళ వచ్చేసి మేము మంగళవారం కాబట్టి లక్ష్మీదేవి అవతారం మా దగ్గర మేము కూర్చుంటున్నాం. అమ్మవారికి ఇష్టమైంది అయ్యగారు అంటే ఇష్టం వచ్చిన పదార్థాలు పెట్టకూడదంట. అవి ఏ రోజు నైవేద్యం ఆ రోజే పెట్టాలంట. అవి సగ్గుబియ్యం పాయసం వచ్చా సగ్గుబియ్యం పాయసం చేశా ప్లస్ నిమ్మకాయ పులిహార చేయమంటూ మూడు రకాల పండ్లు తెమ్మంట అయ్యగారు. దాంతోపాటు పసుపు కుంకుమ ఆకులు గాజులు ఖర్జూరకాయ మొక్క గంధం కుంకుమ జాయిడ మొక్క పూలు విడిపూలు కొబ్బరికాయలు అవన్నీ పూజకు కాసినాయి అన్ని. ప్లస్ అమ్మవారికి అయితే అవతారానికి అలంకరణ చేసినప్పుడు 108 నిమ్మకాయలు దండ కావాలంట. అది మా సామాన్లు కూర్చారు ఇది పంపించేసి పొద్దున్నే అమ్మవారికి ఒక దండ అవన్నీ అలంకరణ చేశారు. మేము పోగానే ఏమంటే పీట మీద కూర్చొని పూజ చేయడం అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ కూడా కూర్చోవాలంట. అప్పుడు దాకా అన్నమే తినకూడదంట, ప్రసాదాలు ఎక్కువ తప్పు ఏం తినకూడదంట, ఒక్క పొద్దు ఉండాలంట. పాపం ఆయనకి ఊకటే గుంచుందంటుంది, వాసన వస్తామంటుంది. దాదాపు పూజ వచ్చేసరికి 8 అయిపోయింది నైట్ పూట. అది అయిపోయాక అన్నది మళ్ళీ బతుకమ్మకు మేము పోరాటం వేయాలి, ఎందుకంటే 2 రోజులు ఉంది కాబట్టి బతుకమ్మ. అంటే మా మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం వినాయకుడికి కానీ బతుకమ్మకు కానీ అన్నింటిలో మేము అంతా కలిపి పెట్టుకుంటాం అందరం ఇక్కడ పక్కన అందరం కలిసి చేసుకుంటాం. అందుకే ఇప్పుడు ఓపిక ఉన్నంతసేపు మనం ఒక రోజు కూర్చోమంటున్నారు కాబట్టి మనం కూడా దేవుడు సేవ చేయాలి అందుకే కూర్చుంటున్నాం. అందుకే మేము అడగనే మేము కాదనలేమన్నమాట. ప్రతి సంవత్సరం గణేష్ కాడ అమ్మవారి కాడ మాకంటూ ఒక రోజు స్పెషల్ ఉంటుంది. అంటే అమ్మవారి కంటే ఇప్పుడే పెట్టుకున్నా కానీ వినాయకుడికి అయితే ప్రతి సంవత్సరం కూర్చుంటాం. అమ్మవారికి అయితే ఇప్పుడు పెట్టుకోవడం నెక్స్ట్ అమ్మవారి జరుగుతే ప్రతి ఏ సంవత్సరం పెట్టుకుంటూ ఉంటారు మా పిల్లగాళ్ళు. దాంతోపాటు మా సపోర్ట్ ఎప్పుడు ఇస్తామంటాం. మీ అందరూ కూడా బాగుండాలని, మీ కుటుంబాలు కూడా బాగుండాలని ఖచ్చితంగా మొక్కుంటాం. మా సబ్స్క్రైబర్స్ అందరూ మా ఫాలోవర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని ఖచ్చితంగా మొక్కుంటాం. ఎందుకంటే మా ధర్మం ప్రతి సంవత్సరం కూడా మేము కూడా హ్యాపీగా ఉండాలని మొక్కోండి. ఓం నమో వెంకటేశాయ లక్ష్మీదేవి జై దుర్గా జై దుర్గా.